ఆ కాంగ్రెస్ ఎంపీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు దీంతో మరో సెగ్మెంట్లో కేడర్ అలర్ట్ అయింది మా సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారట గతంలో జరిగిన అంశాలను మరోసారి చర్చలోకి తీసుకుంటున్నాయట శ్రేణులు ఇంతకీ ఆయన ఎవరు ఏమా కథ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం నల్గొండ ఎంపీ గతంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పీసీసీ మాజీ చీఫ్ ఎంపీగా కిక్కివ్వలేదో అసెంబ్లీనే ముద్దు అనుకుంటున్నారు కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు హుజూర్ నగర్ ను విడిచిపెట్టేదే లేదని ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని ఇటీవలే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఉత్తమ్ నల్గొండ ఎంపీగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ ఏం చేస్తారు అన్నదానిపై పార్టీ కేడర్లో ఇన్నాళ్లు కొంత సస్పెన్స్ ఉండేది ఆ ఉత్కంఠకు ఆయన తెరదించేశారు ఇంతవరకు బాగానే ఉన్నా హుజూర్ నగర్తో పాటు కోదాడ కూడా ఉత్తమ్ అడ్డానే వచ్చే ఎన్నికలకు హుజూర్ నగర్ ఎంచుకోవడంతో కోదాడలో ఆయన అనుచరులు నిరాశ చెందినట్టు చెప్తున్నారు కోదాడులోని సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఉత్తం ప్రకటన రుచించలేదట రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలోనే హుజూర్ నగర్ కాకుండా కోదాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఒత్తిడి చేశారు ఆయన హుజూర్ నగర్ ఎంచుకుని భార్య పద్మావతిని కోదాడ బరిలో నిలిపారు పద్మావతి టీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ చేతులు ఓడిపోయారు తమ మాటలను ఉత్తం పరిగణలోకి తీసుకోలేదని సందర్భం చిక్కినప్పుడల్లా కోదాడ కాంగ్రెస్ నేతలు చర్చకు పెడుతూనే ఉన్నారట కొందరైతే ఇప్పటికీ తమ నాయకుడు ఎదురైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటారని టాక్ ఉత్తమ్ భార్య పద్మావతి కోదాడలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్నప్పటికీ కెప్టెన్ పోటీలో ఉంటే కలిగే లెక్కేవేరని కేడర్ అభిప్రాయంగా ఉంది గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని పాత నియోజకవర్గమైన కోదాడకు ఎప్పటికైనా తిరిగి వస్తారని ఆశిస్తూ వచ్చారట కార్యకర్తలు ఇదే సమయంలో హుజూర్ నగర్లోనే పోటీ చేస్తారని ఉత్తమ్ తేల్చి చెప్పేయడంతో కోదాడ పరిస్థితి ఏంటా అని మల్లగుల్లాలు పడుతున్నారట ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచి మరోసారి పద్మావతి బరిలో ఉంటారని అనుకుంటున్నారు ఇదే సమయంలో కోదాడ కాంగ్రెస్ లో మరో చర్చ మొదలైంది ఉత్తమ్ కుటుంబానికి కాకుండా కొత్తవారికి టికెట్ ఇప్పించేలా పార్టీపై ఒత్తిడి చేయాలని కొందరు ఆలోచిస్తున్నారట అయితే కాంగ్రెస్ లో ఉత్తమును ఎదిరించి ఆయన్ను కాదని పార్టీ టికెట్ సాధించడం అయ్యే పనేనా అన్న వాదన ఉంది మొత్తంగా పీసీసీ మాజీ చీఫ్ ప్రకటన కోదాడ కాంగ్రెస్ లో పెద్ద అలజడే తీసుకొచ్చింది మరి గుర్రుగా ఉన్న కేడర్ను కెప్టెన్ ఎలా బుజ్జగిస్తారో చూడాలి